కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్లు అనేక మార్లు ఉద్యమాలు చేసి కేసీఆర్ మొరబెట్టుకోవడం జరిగింది. మాకు కూడా ఏదైనా సహాయం ఉంటే చేయండి, కరోనా కాలంలో బతకడం కష్టమైతే అని చెప్పేసి వాళ్ళు అనేక మార్లు విన్నపించడం కూడా కేసీఆర్ ఇప్పుడు పట్టించుకోలేదు. వాళ్ళు కూలీలుగా టీ షాపులు పెట్టుకొని ఫ్రూట్స్ అమ్ముకొని కూరగాయలు అమ్ముకొని జీవనం సాగించిండ్రు. మళ్ళా కేసీఆర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడంతోనే ఈ ప్రైవేట్ టీచర్ల ఓట్లు అవసరం కాబట్టి వెంటనే కార్పొరేట్ యజమానులతోనే కుమ్మక్కై స్కూల్స్ ఓపెన్ చేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి ఫీజు వసూలు చేసి ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులు మాత్రం జీతాలు ఇవ్వకుండా వాళ్ళు నెల రోజులు విద్యాభ్యాస పాఠం చెప్పించుకున్నారు. మళ్ళీ వెంటనే అనేక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళ అభ్యర్థి గెలిచిన వెంటనే మళ్ళీ స్కూల్స్ క్లోజ్ చేసి మళ్ళీ ప్రైవేట్ ఉపాధ్యాయులను రోడ్డు పాలు చేశాడు కేసీఆర్. నిజంగా తెలంగాణ కోసం, ఈ తెలంగాణ స్వరాష్ట్రం కోసం కలలు కన్నది కొట్లాడింది ఈ ప్రైవేట్ టీచర్లు, విద్యార్థులు, నిరుద్యోగులు. నువ్వు అనుకున్న ఏ కార్పొరేట్ శక్తులు కూడా, కార్పొరేట్ యజమానం కూడా తెలంగాణ కోసం పోవడం చేయలేదు. ఈ రోజు మా చావులకు నువ్వు ఉసిగొలుపుతూ మా బతుకులను ఛిద్రం చేస్తూ ప్రైవేట్ టీచర్లు అంటే ఒక ఉపాధ్యాయుని మీరు చాలా నీచంగా చూస్తున్న సంస్కృతి కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈ టీచర్లతోనే ఉద్యమం మొదలవుతుంది. ఈ టీచర్ రాబోయే రోజుల్లో మీకు రాజకీయ సమాజం అని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలి. కార్పొరేట్ యజమానులను ఇప్పటికైనా నువ్వు వాళ్ళ గీతాలు మొత్తం సంవత్సరం విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా.